ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి అందరూ బాగున్నారా దేవుని మహాకృప నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అక్టోబర్ పద్నాలుగో తేదీన అక్టోబర్ పద్నాలుగో తేదీన హత్రాస్ గ్రామంలో దాదాపు రెండు వందల ముప్పై ఆరు మంది వాల్మీకి వర్గానికి చెందిన హిందువులు వీళ్ళంతా కూడా వాల్మీకి వర్గానికి చెందిన హిందువులు రెండు వందల ముప్పై ఆరు మంది యాభై కుటుంబాలు వీరందరూ కూడా బౌద్ధ మతంలోకి మారిపోయారు కారణం ఏంటి అంటే మనకు తెలిసిందే అక్కడ హత్రాసులో ఆ అమ్మాయి జరిగిన అత్యాచారం విషయంలో ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రవర్తించారో ఎన్ని విధాలుగా ఆ గ్రామ ప్రజలను కూడా బాధ పెట్టారో అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే ఇటువంటి సమయంలో అంబేద్కర్ గారి యొక్క ముని ముని మనవడు ఆయన రాజారత్నం గారి విషయం ఆయన దగ్గరుండి వారందరికీ కూడా బౌద్ధ మతంలోకి మార్చడం అనేది జరిగిందనమాట అంటే ఆయన సారథ వహించాడు సో ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించింది ఆయన రెండు వందల ముప్పై ఆరు మంది యాభై కుటుంబాలు కూడా హిందూ హిందుత్వంలోంచి అంటే హిందూ మతాన్ని చీ కొట్టి బుద్ధిస్టులుగా అందరూ మారారు అంటే కారణం ఏంటో మనందరికీ తెలిసిందే ఇప్పుడు దీన్ని ఏమంటారంటే మత మార్పిడి అంటారు ఈ మత మార్పిడికి వీళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి మతం మార్చారని చెప్పేసి కూడా ఆ పుకార్లు పుట్టిస్తారు సో వాళ్ళే డిక్లేర్ చేశారు ఎటువంటి డబ్బులు అనేది ఎవరు ఇవ్వడం కానీ ఎవరు తీసుకోవడం కానీ అనేది ఏది జరగలేదు అని వారు బాధగా ఏ విధంగా వ్యక్తం చే వ్యక్తపరిచారు అంటే అసలు ఎందుకు వారు బాధపడ్డారు అంటే ఆ అమ్మాయికి జరిగిన అత్యాచారం ఆ యొక్క విషాదమైన సంఘటన వల్ల ఆ యొక్క కుటుంబానికి మాత్రమే కాదు ఆ యొక్క వర్గం మొత్తానికి కూడా చాలా సమస్యలనేవి తీసుకొచ్చారు అధికారులు వీళ్ళు అధికారులకు ఎంత విజ్ఞాపన చేసినా ఎంత సహాయం చేయమని అడిగినా సరే వారు అసలు ఆ విషయం గురించే పట్టించుకోకుండా వాళ్ళ యొక్క తీరుతెన్నులనేవి మనకు కనిపిస్తుంది ఏ విధంగా వారిని బెదిరించడము అనేది మనం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా మనం చూసాం సో ఇటువంటి నీత్యమైన ఆ యొక్క సంస్కృతి దేంట్లో ఉందంటే హిందూ మతంలో కుల వివక్షత అనేది ఉంది సో వాళ్ళు అందువలన ఆ కుల వివక్షతను బట్టి ఇప్పటికైనా సరే మనం మారాలి ఈ నీచమైన సంస్కృతిలోంచి మనము బయటికి వెళ్ళాలి అని చెప్పేసి వీరందరూ కూడా బుద్ధిస్టులుగా మారిపోయారు ఇప్పుడు ఇక్కడ కొంతమంది పనికిమాలని యాదవలు ఏం మాట్లాడతారంటే ఏ ఎందుకు క్రైస్తవులుగా మారలేదు అనే తొట్టి ప్రశ్నలు కూడా వేస్తారు సో ఆ రాష్ట్రంలో అక్కడ వారికి ఉన్న అందుబాటును బట్టి వారు బుద్ధుడు గొప్ప దేవుడు అని నమ్మల బుద్ధుడే నిజమైన దేవుడు అని వారు నమ్మల లేకపోతే వారు దేవుళ్ళ మీద పరిశోధనలు ఏం చేయలే వారు దేన్ని అసహించుకున్నారు అంటే హిందూ మతంలో ఉన్న కుల వివక్షతను వారు అసహించుకున్నారు ఏదైతే తక్కువ కులం వారని చెప్పి వారి మీద చేస్తున్న అత్యాచారాలు వారి మీద ఎటువంటి దాడులు చేస్తున్నారో వీటిని బట్టి వారు విసిగిపోయి వారు మతం మారారు బుద్ధిస్టులుగా మారారు వీరందరికి కూడా ధృవీకరణ పత్రాలు అనేవి వీరందరికీ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ విషయాన్ని బట్టి మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి ఏంటి అంటే ఇప్పుడు రెండు వందల ముప్పై ఆరు మంది మాత్రమే వీరు మారినట్టు కనిపిస్తుంది కానీ ఇంతకుముందు కొన్ని లక్షల మంది భారతదేశంలో బుద్ధిస్టులు ఉండేవాళ్ళు అసలు బుద్ధిజం పుట్టిందే మన భారతదేశంలో అని చెప్పేసి కూడా ప్రపంచం అంతా కూడా చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది కానీ అటువంటి బుద్ధిస్టులను వీళ్ళందరూ కూడా అంటే హిందూ మతానికి సంబంధించిన మతోన్మాదులు అందరూ కూడా వారందరినీ కూడా తరిమి కొట్టారు ఎంతో మందిని చంపడం అనేది కూడా జరిగింది సో అందువలన భారతదేశంలో బుద్ధులు అనేవాడు బుద్ధిస్టులు అనేవాడు మనకి చాలా అరుదుగా కనిపిస్తారు అంబేద్కర్ గారు కూడా ఈ యొక్క నీచ్యమైన సంస్కృతి వలన ఈ కుల వివక్షత అనే సంస్కృతి వలన ఎంత బాధపడ్డారు అనేది ఆయన రాసుకున్న పుస్తకాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది ఆయన ఎన్నో రాత్రులు ఏడ్చేవాడు కూడా ఈ కుల వివక్షతను బట్టి ఆయన ఎంత దారుణంగా ఎంత చదువుకున్న ఎంత మేధావి అయినా సరే ఆయన ఎంత నీచంగా చూసేవారు అని ఆయన తన రచనలో తెలియజేశాడు చాలా బాధపడేవాడు అందువలన ఆయన బుద్ధిస్టుగా మారడానికి అవకాశం అప్పుడు కుదిరింది ఈరోజు అనేక మంది కూడా నిజమైన దేవుడు యేసుక్రీస్తుని నమ్మి పరిశీలన చేసుకొని అనేక మంది హిందువులు యేసు ప్రభు వారు నమ్ముకుంటున్నారు ఇప్పుడు హత్రాస్ గ్రామంలో జరిగిన విషయం ఏంటంటే వారు వారికి యేసుప్రభు గురించి తెలియదు ఆయనే నిజమైన దేవుడు ఆయనే నమ్ముకోవాలన్న అవగాహన లేదు కానీ ఈ యొక్క నీత్యమైన సంస్కృతి కుల వివక్షత ఈ యొక్క హిందూ మతంలో ఎన్నో తరతరాల నుండి పీడిస్తున్న ఒక భూతంలాగా వీరికి కనిపిస్తుంది సో దాని నుంచి బయటకు రావాలి అంటే ఆనాడు అంబేద్కర్ గారు హెల్ప్ చేశారు ఈనాడు వాళ్ళ యొక్క మనవడు ముని ముని మనవడు సహాయం ద్వారా ఆయన మాటల ద్వారా వాళ్ళందరూ కూడా ఈ యొక్క నీత్యమైన సంస్కృతి నుంచి మనం బయటకు రావాలి అని చెప్పేసి రెండు వందల ముప్పై ఆరు మంది బుద్ధిస్టులుగా మారిపోయారు వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే తర్వాత బుద్ధిస్టులుగా మారిన తర్వాత వీళ్ళు వీళ్ళకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేయడం మంచి పనులు చేయడము అనేది మాత్రమే వాళ్ళు చెప్పారంట అంతేగాని మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు మేము అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సో ఇది పెద్ద కుట్ర వాళ్ళ కుట్రా వీళ్ళ కుట్ర విదేశీయుల కుట్ర అని చెప్పేసి ఈ మతోన్మాదగాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ మీదకి నెట్టేసి వేరే పార్టీ వాళ్ళ మీద నెట్టేసి బీజేపీ మతోన్మాదగాలని దాచిపెడుతున్నారు కంప కింద కోడిపేటలో పెట్టినట్టు వాళ్ళని దాచి పెడుతున్నారు వీళ్ళే ఈ సామాన్యమైన ప్రజలే ఈ మత మౌఢ్యంతో నిండుకుపోయి రాజకీయ పెచ్చతో నిండుకుపోయి వీళ్ళు చేసిన తప్పుల్ని కవర్ చేస్తున్నారు ఈ అమాయకులైన ప్రజలు వీళ్ళు అమాయకులేం కాదు కానీ ఏం చేస్తావు నిజానికి అమాయకులే వాళ్ళకి వాస్తవం తెలియడం లేదుగా సో ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరూ కూడా ఈరోజు అక్కడ ఆ ప్రాంతంలో అందరూ కూడా బుద్ధిస్టులుగా మారిపోయారు సో ఫ్రెండ్స్ ఇప్పటికైనా మీకు మించిపోయింది ఏమీ లేదు ఇప్పటికైనా ఆలోచన చెయ్యండి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారని చెప్పేసి డాంబికాలు గొప్పలు చెప్పుకోవడం కాదు ఒక్కసారి అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర చదవండి అంబేద్కర్ గారు ప్రతి విషయాన్ని కూడా ఆయన ఎదుర్కొన్న ప్రతి సమస్యని కూడా ఎంతో స్పష్టంగా తెలియజేశారు అసలు ఈ యొక్క హిందుత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఈ విధంగా ఈ కుల వివక్షత అనేది ఏ విధంగా ఉంది ఇంతకుముందు ఎంత దారుణంగా ఉంది ఇప్పటికి కూడా నడుస్తుంది ఇదే కులం ఆ కుల గజ్జి కనుక నీలో ఉంటే నువ్వు మనిషిగా అసలు జీవించడానికి కూడా అర్హత లేని వాడవ నువ్వు ఈరోజు భారతదేశంలో అనేక మంది ఈరోజు హిందూ మతంలో ఉన్న చెదారాన్ని కూడా అందరూ తెలుసుకొని దాన్ని విడిచిపెట్టేసి నిజమైన దేవుని వైపు తిరుగుతున్నారు అందరూ మరికొందరు ఆ యొక్క కుల వివక్షతను తట్టుకోలేక వేరే మతంలోకి వెళ్ళిపోతున్నారు సో ఆ కుల గజ్జిలోంచి వాళ్ళు వారిని వారు విడిపించుకుని ఆ యాభై కుటుంబాలు బుద్ధిస్టులుగా మారిపోయారు కనీసం బుద్ధిస్టులు కన్నా ప్రశాంతంగా వాళ్ళు బతుకుతారు సత్యదేవుని ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది అప్పటిది వాళ్ళ ఇష్టం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి మీరు ఎవరైనా కన్వర్ట్ అయ్యి ఉంటే మీరు కూడా కామెంట్ చేసి మీకు ఏదైనా కొన్ని విషయాలు తెలిస్తే ఇక్కడ కామెంట్లో చేయండి అంబేద్కర్ గారి గురించి కానీ లేకపోతే కుల వివక్షత గురించి కానీ మీకు తెలిసిన విషయాలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మర్చిపోకుండా వీడియోని అందరూ కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను అందరికీ వంద నాకు